థాంక్యూ ఇంద్రా శోభన్ గారు. ఇక మనకు ఆకుల శ్రీవాణి జైనారు వినిపిస్తుందా శ్రీవాణి గారు? వినిపిస్తుందండి. ఎస్, మనకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం అయితే మ్యాజిక్ ఫిగర్ కు దాదాపు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్లాన్ బి రెడీగా ఉందన్న మంత్రి అశోక్ కూడా వెనుకంజలో ఉన్నారు. ఏంటి, ఎట్లా చూస్తున్నారు ఫలితాలను? ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినండి, ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి. మాకు నమ్మకం ఏంటంటే కర్ణాటక ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అభివృద్ధిని చూసి రాష్ట్ర ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా అభివృద్ధి చెందుతుంది, దేశ వ్యాప్తంగా మన ప్రపంచ వ్యాప్తంగా మన పేరు ఎట్లా నిలబడుతుంది, ఎట్లా ఔన్నత్వానికి మనం పెరిగాము అన్నది గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా బీజేపీకే ఓటేశారు, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కే మొగ్గు చూపుతారని చెప్పి మేము ఇంకా నమ్ముతున్నాము కాబట్టి వెయిట్, ఇంకా రిజల్ట్స్ వచ్చే వరకు ఇంకా వెయిట్ చేస్తాము. హోప్ఫుల్లీ ఇప్పుడు కూడా మనం ట్రెండ్ ని చూస్తే అండి మీకు అర్థమైపోతుంది, జేడిఎస్ పర్సంటేజ్ తగ్గింది, జేడిఎస్ పర్సంటేజ్ తగ్గి కాంగ్రెస్ పర్సంటేజ్ పెరుగుతుంది అని అంటే దీన్ని బట్టి థ్రెట్ ఎవరికి ఉంది అని అంటే రీజనల్ పార్టీస్ కి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీయే గానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీయే గానీ లేకపోతే ఇప్పుడు తమిళనాడులో ఉన్న అంటే రీజనల్ పార్టీస్ కి థ్రెట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు రీజనల్ పార్టీస్ ఎలా అయిపోయాయంటే నేషనల్ పార్టీస్ కి ఎదుర్కొనే ప్లేస్ లో మేము ఉన్నాము అన్నట్టు ఇందాక అక్కగారు చెప్పినట్టు ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే రీజనల్ పార్టీస్ కి థ్రెట్ అయ్యి కాంగ్రెస్ పుంజుకుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ కి థ్రెట్ ఉన్నట్టే అనుకోవాలి ఆ విషయంలో. అండ్ ఇంకొకటి, ఇందాక అన్నగారు అన్నట్టుగా కర్ణాటక రాష్ట్రంలో ఒకవేళ అది బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఎవరైనా ఏ పార్టీ గెలిచినా కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది అని అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ట్రూ. ప్రజలలో కూడా పక్కనున్న రాష్ట్రానికి ఇక్కడికి ప్రజలలో ఎక్కడ కూడా సంబంధం ఉండదండి. అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. అక్కడ బీజేపీ గెలిచింది కదా ఇక్కడ బీజేపీ గెలవాలి, అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా ఇక్కడ కాంగ్రెస్ కి ఓట్ అయ్యాలి అని ప్రజలలో ఏం ఆలోచన ఉండదు. కానీ కార్యకర్తలలో మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. శ్రీవాణి గారు, కార్యకర్తలతో పాటు దాదాపు ఒక 30 మంది నేతలు గోడ మీద కూర్చొని ఉన్నారు కర్ణాటకలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి జంప్ అవుదామని. ఉన్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి, బీజేపీ చేరికల మీద ఆశ వదులుకోవాల్సింది అనుకోవట్లే? లేదండి, నేను ఇప్పటికీ కూడా ట్రెండ్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ అనే నమ్ముతున్నాను. పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ వరకే జరిగాయి కాబట్టి హోప్ఫుల్లీ ఇంకా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కు వచ్చిన తర్వాత చేంజెస్ అవుతాయి. మనం లాస్ట్ టైం ఒకసారి చూసాము బీహార్ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి మొగ్గు చూపాయి, ఎగ్జిట్ పోల్స్ లలో బీజేపీకే వచ్చాయి. మనం నార్మల్ గా కౌంటింగ్స్ లలో చూసే ఫస్ట్ హాఫ్ వరకు కూడా బీజేపీయే ఉండే కానీ సెకండ్ హాఫ్ కు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అక్కడ గెలిచింది. సో దెర్ విల్ బి అ చేంజెస్. ఎప్పుడు కూడా మనం ఈ ఎర్లీ ట్రెండ్స్ ని చూసుకొని డిసైడ్ చేయాల్సింది అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టుగా ఒకవేళ మీరు చేరికలు వాటి గురించి ఆలోచిస్తే 4 o'clock వరకు అండి, ఈవినింగ్ 4 o'clock వరకు ట్రెండ్ తెలుస్తుంది. అప్పుడు ఓట్ షేర్ అన్నది ఏంటో తెలుస్తుంది. లాస్ట్ టైం బీజేపీకి 36.2% ఓట్ షేర్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు కూడా సాయంత్రం వరకు కూడా అదే ఓట్ షేర్ ఉందా, ఓట్ షేర్ తగ్గిందా, ఆ ఓట్ షేర్ ని బట్టి చేరికలు ఉంటాయా లేదా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ సీట్స్ ని బట్టి మనము డిసైడ్ చేయలేము. అండ్ ఇప్పటికీ కూడా సీట్స్ వాలిగా ఆలోచిస్తే జేడిఎస్ ఇస్ లూజింగ్, అంటే అక్కడ ఉన్న రీజనల్ గా మైనారిటీ ఓట్స్ కానీ అవి కానీ జేడిఎస్ లో నుంచి కాంగ్రెస్ కి వెళ్ళాయి అనే ఆలోచన. కానీ ప్రస్తుతానికి బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉంది ఏంటి అన్నది మనకు ట్రెండ్ ఇంకా తెలియదు కాబట్టి విల్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మోస్ట్లీ అండి కేవలం ఏదో విమర్శించాలి కదా అని చెప్పి మనం విమర్శించుకుంటూ పోతే కాదు. కానీ ఈ రోజు దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఈదర్ ఇట్ మైట్ బి అంటే పాండమిక్ సిచ్యువేషన్ లో మనం కరోనాని ఎలా ఎదుర్కొన్నాము, బోర్డర్ విషయంలో సెక్యూరిటీ వైజ్ ఎలా ఉన్నాము, మొత్తం ఎకనామికల్ గా కూడా కంపేర్ టు పాకిస్తానే గానీ చైనానే గానీ అమెరికానే గానీ వీటన్నిటి విషయంలో కూడా మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము, అదంతా జరిగింది ఎక్కడ అంటే బీజేపీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి బీజేపీ బలంగా చెప్తుంది, అలాంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న కర్ణాటకలోనే బీజేపీ ఒక ఇంజన్ ను కోల్పోతున్నది కదా? లేదండి, ఇంకా కోల్పోతుంది అని నేను అననండి. ఇప్పటికీ కూడా హోప్ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయనే నేను అంటాను. 3 o'clock 4 o'clock వరకు ఓట్ షేర్ ఓట్ పర్సంటేజ్ ని బట్టి మాత్రమే మనం విన్ అయ్యామా లూజ్ అయ్యామా అన్నది డిసైడ్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ ఇది పక్కన పెడితే సీట్ ఎవరికి వస్తే వాళ్ళే కదండి అధికారాన్ని ఓట్ షేర్ ని బట్టి మన పార్టీ అంటే మన పార్టీ ఎదుగుదల గురించి తెలియాలి అని అంటే ఓట్ షేర్ తెలుస్తుంది కాబట్టి ఆ ఓట్ షేర్ ని వైస్ ని మనం డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి అండి, పదే పదే ఎట్లా విమర్శిస్తారు అని అంటే నరేంద్ర మోడీ గారి చరిష్మా పోయింది,
నరేంద్ర మోడీ గారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తను వచ్చి ఇక్కడ రోడ్ షోస్ చేశారు, అవి చేశారు. చరిష్మా పోయింది అని అంటే రీసెంట్ గా 2 మంత్స్ బ్యాక్ వచ్చిన సర్వేలో మొత్తం వరల్డ్ లో ఉన్న లీడర్స్ లలో తనకి 70% ఆఫ్ ద ఓట్ షేర్, తనకి 70% తనకి మొగ్గు చూపారు అని అంటే చరిష్మా పోయింది అన్న విషయంలో అదేమి లేదు. అక్కడ ఉన్న లోకల్ విషయాల వల్ల, లేకపోతే అక్కడ ఉన్న ప్రజల విశ్లేషణ వల్ల, ప్రజల చైతన్యవంతులు అయ్యారనో, లేక ఏదో ఒక విషయాలలో దేర్ మైట్ బి డిఫరెన్సెస్, బట్ నరేంద్ర మోడీ గారి చరిష్మా అన్నది మనకి ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లలో, లాస్ట్ టైం 51.2 ఉండే, ఈసారి రాబోయే ఎలక్షన్స్ లలో ఎలా ఉండదు అన్నది నరేంద్ర మోడీ గారి చరిష్మా తెలుస్తుంది. శ్రీవాణి గారు మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి. వేణన్న, ఆల్మోస్ట్ 1:30 క్రాస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ.